కావలి శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో చదివిన విద్యార్థినుల సర్టిఫికెట్స్ వివాదాన్ని కావలి ఆర్డీఓ ఎట్టకేలకు పరిష్కరించారు. శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినులు వారి 10 ఇంటర్ ధృవీకరణ పత్రాల కోసం కళాశాల వద్దకు రాగా అందుకు యాజమాన్యం నిరాకరించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదని, విద్యార్థినులు ఫీజు చెల్లించాలని సూచించారు. దీంతో విద్యార్థినులు తాము ఫీజులు చెల్లించలేమని వాపోయారు. దీంతో యాజమాన్యం విద్యార్థినులు మధ్య గత వారం రోజులుగా పంచాయతీ నడిచింది. తాము చేరే సమయంలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారని, తీరా ఇప్పుడు ఫీజులు కట్టాలని యాజమాన్యం డిమాండ్ చేయడం ఏమిటని విద్యార్థినులు వాపోయారు. సమస్య ఆర్డీఓ వంశీకృష్ణ వద్దకు రాగా ఇరువురిని పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థినుల ఖాతాల్లో పడగానే యాజమాన్యం తీసుకునేలా, అందుకు ష్యూరిటీగా విద్యార్థినులు నగదు చెక్కులు యాజమాన్యానికి ఇచ్చేలా సూచించారు. అదేవిధంగా యాజమాన్యం విద్యార్థినులకు వారి ధృవీకరణ పత్రాలు ప్రస్తుతం ఇవ్వాలని, అలా వారి సమస్యకు పరిష్కారం చూపారు. అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇయర్లోనే మాకు ఇంటర్న్షిప్ అవి అని చెప్పి ప్రాక్టికల్గా పంపించారు, వేరే వేరే హాస్పిటల్ పంపించారు. అది మా క్లాసెస్ ఏం జరగలేదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మాకంటూ ఎటువంటి ఫెసిలిటీ ఇక్కడ లేదు, హాస్టల్లో ఉంచలేదు. అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ అలా పంపించి అక్కడ మాకంటూ సెక్యూరిటీ లేకుండా అక్కడే వర్క్ చేయించారు. అక్కడ శాలరీ ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కరికి 10,000 అలా ఇస్తే అందులో నుంచి 3,500 మా అకౌంట్కి వేసి మీ స్టేయింగ్కైనా దేనికైనా అబ్బాయి యూజ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఏమైనా క్వశ్చన్స్ అడిగి ఏదైనా ఎదిరించి మాట్లాడితే మీ సర్టిఫికేట్స్ మా చేతిలో ఉన్నాయి, లేదా హాల్ టికెట్స్ మా చేతిలో ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్ మా చేతిలో ఉన్నాయి, ఇలా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. అప్పుడు అప్పుడు కూడా ఇష్యూ అయింది. అప్పుడు ముందున్న ఆర్డీఓ గారు కూడా వచ్చారు, మాట్లాడారు. హాల్ టికెట్ అయితే ఇప్పించారు, సేమ్ రిపీట్ అదే ఇష్యూ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. 36,750 పే చేస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇవ్వము, లేదు ఇప్పుడు పే చేయలేము అంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి. 36,000 నిన్నట్లో కట్టమన్నారు సార్. ఇంకో 10,000 ఇంకో 10 డేస్లో కట్టాలి, అది రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజ్ అంటే 500 అండి. పుల్లారెడ్డి నగర్లో ఉండేది, అప్పుడు ఇష్యూ అయిన తర్వాత జమ్మపాలెం చేంజ్ చేస్తారు హాస్టల్. అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఏవైతే అంటే పెండింగ్ ఉన్నాయి, వస్తే దిగిన ఫీ దిగిన సప్లిమెంటరీ వాళ్ళలో వచ్చారంటే ఇంటర్నల్ మార్క్స్ ఎక్కడ తగ్గించేస్తారని కొంతమంది ఇంట్లో భయం ఉంది. ఇంకొంతమంది సర్టిఫికేట్స్ ఆపేస్తారేమో అని మేము డబ్బులు కట్టలేం కదా సార్, మేము కష్టపడిన వాళ్ళం, ఇప్పుడు డబ్బులు కట్టమని మమ్మల్ని కట్టలేదంటున్నారు. అకౌంట్స్ లో పడే డబ్బులు వీళ్ళకి చెల్లుతుంది కాబట్టి, సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అకౌంట్స్ మార్చడం కానీ ఆ డబ్బులు పడినప్పుడు ఆ డబ్బులు మీరు వాడుకోవడం కానీ చేయకూడదు. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీరు మీ అకౌంట్ సంబంధించి ఇంత అమౌంట్ చెక్ రాస్తారు, డబ్బులు ఎప్పుడైతే పడతాయో వాళ్ళు అప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటారు. చెక్ అంటే బ్లాంక్ చెక్ సార్, అమౌంట్ రాసి ఆ చెక్ తీసుకుంటారు. అమౌంట్ ఇచ్చే మా అకౌంట్ డబ్బులు ఎప్పుడు పడతాయో వాళ్ళు డ్రా చేసుకుంటారు. డబ్బులు పడితే పడిన తర్వాత ఇంకోటి వచ్చేసి మీ సర్టిఫికెట్స్ 20 ఇంకా రాలేదంటారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ పాతవన్నీ ఉన్నాయి సార్, ఇంటర్మీడియట్ అవన్నీ ఉన్నాయి సార్, అవి ఇస్తారు. ఈ సర్టిఫికెట్స్ ఇస్తారు 25th వస్తాయని చెప్తున్నారు వాళ్ళు, 25 వస్తాయంటున్నారు. ఆ రోజు వచ్చేసి మీ సర్టిఫికేట్స్, దసరా హాలిడేస్ ఉన్నాయి, వెకేషన్ ఉంది, 25th తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తాయన్నారు, అది అప్పుడు మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫైనల్ అండి. ఎందుకు పోతున్నారు?
పెట్టినట్టు రోడ్ లో నుంచి టర్నింగ్ అయ్యేటప్పుడు అసలు ఎవరికి కాలేజ్ ఉన్నది తెలియదు పెట్టాలి కదా. ఇవన్నీ ఇష్యూస్ కంటే కదండి, ఇది అయితే ఇమిడియట్ ఇష్యూ, మనకి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి సాల్వ్ చేస్తాం. ఇది ఇంకేమన్నా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఇంకా హ్యూమన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇంకా ఇంకా ఎప్పటికి కూడా సార్ అక్కడ ఫ్యాకల్టీ లేకుండా నడపడానికి లేదు. ఒకే లెక్చరర్ 3 ఇయర్స్ కి చెప్పింది ఉండేది, ఇప్పుడు జమలపాలెం చేంజ్ చేశారు. మేము ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము, ఇది థర్డ్ టైం రావడం ఆర్డీఓ ఆఫీస్కి. ఆర్డీఓ ఆఫీస్కి వస్తే అవ్వదని డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. మేము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ పంపించారు. మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అన్ని దగ్గరికి వెళ్తే ఈ రోజు పిలిపించి ప్రిన్సిపల్ దగ్గర మాతో మాట్లాడిపించారు. ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే వీళ్ళకి అసలు మేము ఎక్కడ పంపించలేదు అంటున్నారు. అంటే పంపించకుండానే మేము అక్కడ హైదరాబాద్లో వర్క్ చేసామా? అంటే వేరు వేరుగా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలా వస్తాయి అమౌంట్? 3500 మంత్లీ మాకు ఎలా వస్తాయి అమౌంట్? అంటే కావాలని వేశారా? అవి కాకుండా మేము అక్కడికి వేరు వేరుగా వెళ్ళిపోయామంటారు, కానీ ఇక్కడ 70% అటెండెన్స్ ఉంది అంటారు. 70% అటెండెన్స్ ఎలా ఉంది? మేము వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కదా, పిలిపించి క్వశ్చన్ చేయాలి కదా, అది కూడా చేయలేదు. అదే కాకుండా ఇక్కడ మాకు వస్తే దీవెన అంటున్నారు కదా, వస్తే ఇప్పించలేదు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తే ఎలా ఉండదు ఇక్కడ? మేము అక్కడ ఇక్కడ రెండు దగ్గర తింటున్నామా? అది క్వశ్చన్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ మా చేతుల్లో ఉన్నాయి, హాల్ టికెట్స్ మా చేతుల్లో ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్ మా చేతుల్లో ఉన్నాయి, ఏం చేస్తారు దాంతో? మేము ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాం సార్. ఎందుకు అంటే మా ఎగ్జామ్స్ ఆయన చేతుల్లో ఉన్నాయి. సరే, ఇంటర్నల్స్ ఆయన చేతిలో ఉన్నాయి, హాల్ టికెట్ ఆయన చేతిలో ఉన్నాయి, బట్ సర్టిఫికేట్స్ మేము పాస్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? 2 మంత్స్ అవుతుంది, సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? వచ్చినా ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నమెంట్ వెయ్యిన అమౌంట్ మాకు బాధ్యతలు ఏంటి? వెయ్యినప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్గా గవర్నమెంట్ అడగండి, లేదంటే మీకు మాకు లెటర్ రాసి ఇవ్వండి. మీరు లెటర్ రాసిస్తే మేము వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, సీఎం గారి దగ్గరికైనా వెళ్తాము. మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ, మాది శ్రీకాకుళం, మా ముగ్గురు మా శ్రీకాకుళం నుండి వచ్చాము, ఎక్కడ ఉండాలి? ఇప్పటికీ 5 డేస్ అవుతుంది, ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తిరుగుతున్నాం అర్థం కావట్లేదు. కనీసం ఒక పూట భోజనం చేయలేకపోతున్నాం. ఆర్డీఓ గారు మమ్మల్ని ఇప్పుడైతే బయటకు రమ్మని చెప్పారు, బయటకు వెళ్ళండి అమ్మా, నేను మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలియదు, కాకపోతే మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడ వరకు వెళ్తామండి. ఎగ్జామ్స్ అయిపోయాయి, పాస్ అయిపోయాము, పాస్ కూడా అయిపోయాము. 2 మంత్స్ అవుతుంది ఎగ్జామ్స్ అయిపోయి. ఆల్రెడీ జూలై 12 మాకు రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్నో మంత్స్ సార్ ఈ మంత్ వరకు ఎందుకు మాకు సర్టిఫికేట్స్ ఆపారు? వచ్చినప్పుడు చెప్పాలి కదా. అసలు మా సీనియర్స్ లేని ఇంటర్న్షిప్ ఎగ్జామ్ మాకు ఎందుకు పెడుతున్నారు? మరి ఆయన పెట్టాలి కదా. సర్టిఫికేట్స్ గురించి అడిగితే ఏమంటున్నారు? సర్టిఫికేట్స్ గురించి అడిగితేనే మీరు అమౌంట్ పే చేయాలి, పే చేస్తే తప్ప ఇవ్వము. అది ఆర్డీఓ గారి ముందు కూడా చెప్తున్నారు. అంత ధైర్యం ఆయనకి ఏంటి? కోర్టుకి వెళ్దాం అంటున్నారు. మేము వస్తాం కోర్టుకి ఏంటి? ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం. మా సర్టిఫికేట్లు మాకు అవసరం. మేము ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి చదువుకున్న సర్టిఫికేట్లు అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. అంటే అది మా లైఫ్, మా సగ జీవితం ఆయన చేతిలో ఉన్నప్పుడు మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు? మాకు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ చెప్పింది మీరు స్కాలర్షిప్ అమౌంట్ పడుద్ది, అది మాకు పే చేసేసండి. మిగతా అది స్కూల్ ఎగ్జామ్ ఫీజు, యూనిఫామ్ ఫీజు అండ్ బుక్స్ ఫీజు, అది మీరు పే చేసుకోండి అన్నారు. బుక్స్ ఇచ్చారు సార్, బుక్స్ ఇప్పటికీ తెరవలేదు, అంటే మా క్లాస్లో అవ్వలేదు. బుక్స్ ఫీజు అయిపోయింది, యూనిఫామ్ ఫీజు అన్నారు, యూనిఫామ్ ఇచ్చాము, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఎంత పే చేయాలి? గవర్నమెంట్ వేయలేదు, మరి మాకు చెప్పాలి కదా. ముందు గవర్నమెంట్ వేయకపోతే మీదే బాధ్యత అని చెప్పాలి కదా. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు చెప్పకుండా ఇప్పుడు మాకు ఎంత పే చేయండి? శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్
ప్యాంట్ బెడ్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భాన ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. భవిష్యత్తులో రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ తమ్ముడు షేక్ జమీర్, నెల్లూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మరియు 54వ డివిజన్ టీడీపీ నాయకులు.